నచ్చిన సినిమా అందరికి సూపర్ సార్, సినిమా బాగుంది సార్, ఏం చేయాలి సినిమా రావాలా వద్దా కావాలి కాదు రికార్డ్ ఏగలుతుంది కొంచెం ఒక నిమిషం ముందుగా హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. ఇక్కడికి వచ్చి మా అందరం కలిసి ఉంటుంది, వెరీ హ్యాపీ. సో ముందే సినిమా తీయడానికి మీ ధైర్యం ఉంది? ధైర్యం కాదు, సిగ్గు ఉండాలి మనిషికి. ఏదో ఇష్టం వచ్చినట్టు సినిమా తీయకూడదుగా, తనలో ఉంటే ఒక మంచి సినిమా తీయాలని. ఏం చేద్దాం, మన తెలుగు ప్రేక్షకులకి ఏమైందో అర్థం కావట్లేదు. నేను ప్రపంచం అంతా తిరుగుతాను, అన్ని భాషల సినిమాలు చేస్తాను. ఇక్కడ చూసినా కొత్త ప్రయత్నాలు, మంచి సినిమాలు వస్తున్న టైంలో మనకెందుకు చూడండి, ఆ మోహన్ లాల్ గారు యాక్ట్ చేసిన సినిమా ఉంది, మలయాళం సినిమా కాదు, మొన్న మనమంతా సినిమా తీసారా, చంద్రశేఖర్ ఏలింటి లాంటి ఒక మంచి డైరెక్టర్, హ్యాపీ డేస్ లాంటి శేఖర్ కందులు తీస్తారు, బట్ నెక్స్ట్ సినిమా ఆడదు, చెత్త సినిమాలు అయితే తీరాళ్ళు. బట్ ఎందుకు మనకు ఎప్పుడు యాక్షన్ కావాలి, డాన్స్లే కావాలి, ఫైట్లే కావాలి? ఎక్కడో ఒక చోటు విలువలు పెంచేటువంటి మంచి సినిమాలు ఎందుకు చూడట్లేదు? తీరని కాదు, బాపు గారు ఉన్న దేశమే కదా ఇది, విశ్వనాథ్ గారు తీసిన సినిమానే కదా. ఎవరు అడిగినా ఇప్పుడు ఈయన ఒక సినిమా తీస్తాను సార్, డబ్బు వస్తుందా సార్ అని పెడతారు. అంతే, మంచిది చేయడానికి అంత భయపడితే మళ్ళీ ఎలా బ్రతకాలి? అంతే కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్స్, మీకు సినిమా నచ్చిందా లేదా, మంచి సినిమాలు చూద్దామా లేదా అనేది ఇంపార్టెంటా, లేదా డబ్బు వస్తుందా లేదా? డబ్బు సంపాదించాలంటే 100 దారులు ఉన్నాయి, అంతే కదా. అది కూడా ఎలా సంపాదించాలని ఒకటిందిగా, కోట్లు 1000 కోట్లు 100 కోట్లు కుంభకోణం చేసిన వాళ్ళే డబ్బు చేశారు, తర్వాత ఏమయ్యారని? మనిషి పుట్టిన తర్వాత కొంచెం సిగ్గు ఉండాలి, కొంచెం ధైర్యం ఉండాలి, ప్రపంచానికి ఏదో వదిలే చూడలేదు. ఎందుకంటే మన జీవితంలో మనకే సెంటిమెంట్లు, నేచర్కి మనం అందరూ ఓన్లీ రీసైక్లింగ్ మెటీరియల్ అంతే. ప్రేక్షకుల్లో మార్పు రావాలి, ప్రేక్షకులు అవును. ఎందుకంటే ఇప్పుడు ఎలా ప్రేక్షకులు ఒక తెలుగు కల్చర్ కానీ, తెలుగు సంస్కృతి కానీ, మనకి మంచి పేరు రావాలి, మనం ఇల్లు గౌరవించే సినిమాలు తీయాలి, తీసేవాళ్ళకి బాధ్యత ఉండాలంటాం, అలాగే ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలను ప్రోత్సహించాలనే బాధ్యత ఉండాలిగా. అంతే కాదు సార్, ఇప్పుడు బాపు విశ్వనాథ్ అంటే ఇంతకుముందు తీసారు సార్, తెలుగు ప్రేక్షకులు దాని వాళ్ళని ఆదరించారు సార్, మరి ఈ మధ్య గ్యాప్లో ఎందుకు ఈ మార్పు వచ్చింది అట్లా? విలువలు మారాయి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు, బిజినెస్ అయిపోయింది, కాలకాలంగా మిగలలేదు. బాపు గారు ఇది పెద్ద పెద్ద బంగ్లా కట్టుకోలేదు, బట్ ఈ రోజు కూడా ఆయన బాపు గారే అంటాం, బాపు అనం, అంతే కదా. మనిషికి జీవితంలో ఎలా బ్రతకాలి, దేనివల్ల పేరు పొందాలి, దేనివల్ల సంపాదించాలి, ఎందుకు బ్రతకాలని ఉందిగా. ఇప్పుడు మీరు కృషి శాస్త్రం, కృషి చూస్తే భూమిని కూడా చంపేస్తున్నాం, సిటీల్లో వర్షాలు వస్తే తట్టుకోలేకపోతున్నాం, నదులు ఉన్న చోట్ల ఇల్లు కట్టేసుకున్నాం, అలాగే సినిమా కూడా. మన భోజనం వంట కూడా పోయింది, మన కల్చర్ కూడా పోయింది, మన ఆచార విచారాలు అన్నీ పోయాయి. అంటే ఎక్కడో ఒక చోటు చాలా ఆతంకం, భయపడే పరిస్థితి ఉంది. మనం వచ్చే తరాలకి ఏం చెప్తాం మనం? అంటే ప్రతి ఒక్కరు ఏదో బోరింగ్ ఆర్ట్ సినిమా చూడమని చెప్పట్లేదు, బట్ మంచి కథలు. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించకపోతే నేను కాబట్టి ఓకే, కొత్త డైరెక్టర్లు ఎలా వస్తారు? ఎవడు వచ్చేవాడు, ఎవడు వచ్చిన తర్వాత మనకి ఇలాంటి సినిమా తీస్తానేసి ఒక కమర్షియల్ సినిమా ఆడకూడదని చెప్పట్లేదు, అది కూడా ఎంటర్టైన్మెంటే, బట్ అది ఒకటే కాదు కదా. అండ్ ఎప్పుడైతే ఇలాంటి చిన్న సినిమాలు థియేటర్కి వచ్చిన ప్రేక్షకులు రారు, అది కట్టాలిగా ఉండదు. సో ప్రయత్నాలు ఎలా ముందైతే ఇలాంటి ప్రయోగాత్మక చిత్రానికి మన ఊరి రామాయణం అనేది టైటిల్ పెట్టారు. సో దాంట్లో రామాయణం అనేది ఏంటి, మన ఇంట్లో ప్రతి ఒక్కరు మాట్లాడుకుని ఊళ్ళోదే మాట్లాడుకుంటాం, రాముడు లాంటి భర్త కావాలి, సీత లాంటి భార్య కావాలి, వీడేంటి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు, వీడికేం పని లేదు, కుంభకర్ణంలో పడుకుంటాడు, అంటే ఇవన్నీ మనిషిలో ఉన్న గుణాలే, ప్రతి మనిషిలో అందరూ ఉన్నారు, దానికి ఒక మూర్తి రూపం వచ్చి రామాయణం అంటాం. అంటే అంతర్లీనంగా అదే నడుస్తుంది సార్, కాకపోతే క్యారెక్టర్ పరంగా చూస్తే ఒక వేష, ఒక సో ఇలాంటి క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. సో ఇది క్యారెక్టర్స్కి వాళ్ళు ఉన్న సందిగ్ధమైన పరిస్థితులు ఇంపార్టెంట్. ప్రతి మనిషి ఏదో ఒక డిసిజన్ తీసుకుని లోపల ఎరుక్కుంటాడు, బయట రావాలని ప్రయత్నిస్తాడు, కొందరు మారుతారు, మారే వాడికి దొరికిపోతే వాడిని ఇంకా బ్రాండ్ చేసేస్తాం, మారడానికి కూడా వదలం. ఎవడు తప్పు చేయలేదు ఈ ప్రపంచంలో, ఎవడు అవగాహన లేక ఒక తప్పు దారికి వెళ్ళి రిటర్న్ రావాలనుకున్నాడు. అంటే మంచి అవ్వడమో చెడు చేయడమో అందరూ మనలోనే ఉందండి. ఇప్పుడు మంచి సినిమాలు చూస్తున్నప్పుడు మీ కామెంట్లు ఏంటి, చాలా బాగుంది సార్, అవార్డులు వస్తాయి, మీరు అవార్డులు వస్తాయని చెప్తే మనకేం దొరుకుతుంది, అంతే కదా. ఎక్కడో ఒక రెండు రెండు కాకరకాయ అంత తినలేము, మరి ఆరోగ్యానికి కొంచెం తినాలి కదా, కాకరకాయ కూడా అవసరమే కదా. నా అంబిషన్ ఏం లేదు, ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచిన దానికి కొంచెం సిగ్గు ఉంది.